हरि ओम शुभवास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत नेनु मी वास्तु पंडित चंदकचर्ल धनंजय स्वामी विषय गृह प्रवेश गृहारंभालु मरियु इंडलकु संबंधी अन्नी कार्यमुलकु ये तिथुलो प्रारंभिंचाली ये तिथुलो प्रारंभिंचकूडदु अन्न विषयं ఈ రోజు తెలుసుకుందాం. ఎందుకనగా పెళ్లిళ్లకు ఇతర కార్యక్రమాలకు నిర్ణయించే తిథులు గృహాలు నిర్మించుటకు కొన్ని పనికి రావు. కావున ఏవి పనికి వస్తాయి ఏవి పనికి రావు అన్న విషయాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాం. గృహ సంబంధ కార్యములకు ఇండ్లు నిర్మించుటకు మంచి తిథులు ఏవి చెడ్డ తిథులు ఏవి అనే విషయం తెలుసుకుందాం. శుక్లపక్షము చాలా మంచిది. బహుళపక్షములో కొన్ని మనము విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రుడు దినదిన ప్రవర్ధమానమయ్యే శుక్లపక్షములో గృహ సంబంధ కార్యములు గృహ ప్రవేశాలు గృహారంభాలు చేయుట సర్వశ్రేష్టము. ఆ శుక్లపక్షములో కూడా మంచివి ఏవి చెడ్డవి ఏవి అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. మొదట పాడ్యమి సృష్టి ఈ రెండు రోజులు గృహ సంబంధ కార్యములకు నిషిద్ధము అనగా మనము ప్రారంభించరాదు. విదియ తదియ సప్తమి పంచమి దశమి పౌర్ణమి ఈ తిథులు చాలా శ్రేష్టము. గృహమునకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా ప్రారంభించవచ్చు. ఏకాదశి అష్టమి నవమి ద్వాదశి మధ్యమ ఫలితములు ఇచ్చును. అత్యవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు. ఇక చవితి చతుర్దశి అమావాస్య గృహ సంబంధ గృహ ప్రవేశ గృహ కార్యాలకు ఉపయోగించనే రాదు. ఈరోజు గృహారంభ గృహ ప్రవేశ మరియు గృహ సంబంధ సమస్త కార్యాలకు మంచి తిథులు ఏవి చెడ్డ తిథులు ఏవి అనే విషయం తెలుసుకున్నాము. మరలా వచ్చే వీడియోలో ఏ నక్షత్రములు మంచివి ఏ నక్షత్రములు చెడ్డవి ఏ లగ్నములు మంచివి ఏ లగ్నములు చెడ్డవి అనే విషయం తెలియజేస్తాను. అభివందనాలతో మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి భూమానంద ఆశ్రమము మడకశిర. హరి ఓం తత్సత్.